నగరంలోని సగభాగం దెబ్బతింది. ఇళ్లు కూలిపోవడంతో పాటు తమ సర్వస్వం కోల్పోయామంటూ కట్టుబట్టలు కూడా లేవని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఎవరిని కదిలించినా తమ బాధలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దెబ్బతిన్న తమ ఇళ్లను శుభ్రం చేసుకుంటూ బియ్యం, పప్పులు, బట్టలతో సహా ఇంట్లో ఏ వస్తువు మిగలలేదని కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు నీట మునిగిన ప్రాంతాల్లో అధికారులు యుద్ద ప్రాతిపదికన సహాయక కార్యక్రమాలు చేస్తున్నారు. వరద ముంపు ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఖమ్మం మున్నేరు నదికి వచ్చినటువంటి వరదలు కడగనలే మిగిల్చాయి. ఇప్పుడు మనం ప్రస్తుతం ఖమ్మంలో ఉన్నటువంటి బొక్కలగడ్డ ప్రాంతంలో ఉన్నాము. ఇది మొత్తం కూడా మున్నేరుకు సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి పరివాహక ప్రాంతాలు. మొత్తం ఇవంతా కూడా ఆ వరదలు వచ్చిన సందర్భంలో మొత్తం జలదిగ్బంధంలోనే చిక్కుకున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం, బాధితులు వరద తగ్గిన తర్వాత ఇళ్ళకు వచ్చిన తర్వాత ఒకసారి వాళ్ళు చూసుకుంటే మొత్తం కూడా అవంతా కూడా జలమయమైపోయాయి. మొత్తం అవంతా కూడా ఇప్పుడు దేనికి పనికి రాకుండా పోయాయని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని కదిలించినా కూడా ఇదే ఆక్రందన, ఇదే బాధ. ఖమ్మం చరిత్రలో మునులు ఎన్నడూ లేని విధంగా దాదాపుగా 100 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడూ కూడా ఖమ్మం చరిత్రలో ఇటువంటి వరద రాలేదని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఇది మీలేనా వచ్చాయా? నిన్న ఎవరు రాలేదు కదా సార్, మాకు ఇంటి పైకి దాకా నీళ్ళు వచ్చినాయి, నిత్య సరుకులు మునిగిపోయినాయి, బియ్యం పోయినాయి, ఫ్రిడ్జులు పోయినాయి, అన్నీ పోయినాయి సార్. మేము మమ్మల్ని ఎక్కడుంది కూడా మీరు కాపాడలేదు. మీరు మొగాళ్ళ లోతు పైకి వచ్చినప్పుడే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినాం. మేము సామాన్లు కూడా కట్టపోయినాయి సార్. మాకు పక్క కట్టుకున్న బట్టలతో వెళ్ళిపోయినాం, పక్క బట్టలు కూడా లేవు మాకు. ఆ బట్టలకు గట్టి పిండి ఎండేసుకొని నైట్ పూట ఆ గదిలో పండుకుంటున్నాం. గది పరిస్థితి అండి, మీరు ఆలోచించండి మమ్మల్ని. మా అమ్మగారు కనీసం వరద పెరుగుతుందని ముందు జాగ్రత్త ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కానీ కొద్ది గొప్ప సేవ్ చేసుకునేటోళ్ళం కానండి, అసలు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు, కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. అసలు మినిమం నేను పుట్టి నాకు 35 ఇయర్స్, నాకు 35 ఏజ్, కనీసం అక్కడ దాకా వచ్చిన నీళ్లు వెంటిలేటర్ వరకు, కనీసం ఇంత వాటర్ మా అసలు ఎప్పుడు చూడలేదు. అసలు ఇంత ఫ్లోటింగ్ వచ్చిందంటే మా ఇంటి వెనకాల వైపు నుంచి పైకి వచ్చేసాయండి వాటర్ని. మంచం కించం అంతా పోయాయి, 2 వీలర్లు కూడా కొట్టుకొని పోయాయి. ఏం లేవు, అసలు ఏమి లేవు. ఓన్లీ ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప వేరే ఏం లేవు. ఇక వాటితో బిక్కు బిక్కు అనుకుంటూ రాత్రి అంతా గడపాల్సి వచ్చింది. ఎప్పుడు తగ్గుద్దా, ఎప్పుడు తగ్గుద్దా, ఎప్పుడు తగ్గుద్దా అని చూసుకుంటూ ఉండాల్సి వచ్చింది. ఎవరిని కూడా సాయం అడగలేని పరిస్థితి. కొంతమంది బాధితులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి అమ్మ, మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయా? నీళ్ళు ఏంటి అండి, ఇండ్లంతా మునిగింది. నీళ్ళ కోసం ఇబ్బంది పడుతున్నాం, అన్నాల కోసం ఇబ్బంది పడుతున్నాం. అదే ఒక్క ఐటమ్ మిగలలేదు, అన్ని బాధలే. ప్రభుత్వం మాకు ఏదైనా సహాయం చేయాలి, ఇబ్బంది పడుతున్నాం. నీళ్ళ కోసం జ్వరాలు, వాసనకి తట్టుకోలేక నీళ్లు లేక బాధపడుతున్నాం అండి. మరికొంతమంది బాధితులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వచ్చాయండి మీ ఇంట్లోకి నీళ్లు? వచ్చాయి సార్, 11 ఫీట్ వచ్చాయి సార్. చెప్పండి. ఏం లేవు సార్, అసలు మేమేమున్నాం, ఏం లేవు ఇంట్లో. మొత్తం వదిలేసి మేము బయటకు వెళ్ళిపోయాం. స్లాబ్ లెవెల్ పైకి కూడా వచ్చి పైకి కూడా ఎక్కినాయి సార్. మరికొంతమంది బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తం కూడా ఎటు చూసినా కూడా కష్టాలు, కన్నీళ్ళే తప్ప ఎవరిని కదిలించినా అదే బాధ. బియ్యంతో సాగొట్టకపోయినాయి, కట్టుబట్టలతో బయటకు ఉన్నాం. ఏం లేదు, టీవీలు పాడైనాయి, ఫ్యాన్లు పాడైనాయి, సోఫా సెట్లు పాడైనాయి, ఏటు జెడ్డు డ్రమ్ములు కూడా కొట్టకపోయినాయి, వాటర్ డ్రమ్ములు కొట్టకపోయినాయి. తినటానికి ఇప్పుడు బయట వాళ్ళు ఫుడ్ పెడితే తింటాం, తప్పితే లోపల వండుకోవటానికి ఏం లేదు. మరి సర్వం కొట్టకపోయింది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఆర్థిక సాయం ఏదైనా అందిస్తే మేము కొంచెం తృప్తిగా ఫీల్ అవుతాం. పిల్లలతో సహా, బియ్యంతో సహా ఇంట్లో టీవీ చిన్న పిల్లగాళ్ళని వేసుకొని మేము అందరం కలిసి నాయబాయ స్కూల్లో పోయినాం సార్. మా పరిస్థితి ఇది, బొక్కలగడ్డలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పరిస్థితి ఇంతే సార్. మేము ఇప్పుడు ఎవరింటికి పోవాలి, ఏం చేయాలో కూడా మాకేం అర్థం కావట్లేదు సార్. మా పరిస్థితులన్నీ ఇట్లా అన్ని కొట్టుకుపోయి మేము చిన్న పిల్లగాళ్ళని వేసుకొని ఎక్కడికని పోవాలి సార్? ఎవరు పట్టించుకునేటట్లేదు. మరి మేము మా పరిస్థితి ఏందో, ఏం చేయాలో కూడా మాకేం అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఉన్న మేము పరిస్థితుల్లో మా ఎవ్వరి ఇంటికి కూడా పోయేటట్టు లేదు సార్. ఉన్న కట్టు గుడ్డల మీద వచ్చినాం సార్ మేము బయటికి. కేవలం కట్టు బట్టలతోనే మేము బయటికి వెళ్ళాము, సర్వస్వం కోల్పోయాము అని చెప్పి ఎవరిని కదిలించినా ఇదే చెప్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గంటల వ్యవధిలోనే ఒకసారిగా అకస్మాత్తుగా వరద ప్రళయం రావడంతో
ఎటు వెళ్లాలో కూడా దిక్కు చూసిన పరిస్థితిలో ప్రాణాలు అరచేత పట్టుకొని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయామని చెప్పి చెప్తున్నారు. ఎవరి ఇళ్లలోకి అయితే నీళ్లు వచ్చాయో, సామాన్లు కొట్టుకుపోయో, వాళ్ళకి 10,000 రూపాయలు సహాయం చేయబోతున్నట్లుగా కూడా మంత్రి చెప్పారు. ఖచ్చితంగా ఇటు వరద బాధితులు కూడా కోరుకుంటున్నారు, తాము కట్టుబట్టలతోనే మిగిలాము, ప్రభుత్వమే తమను ఆదుకోవాలి, గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రళయం వచ్చిందని చెప్పి వాళ్ళందరూ కూడా బాధితులందరూ కూడా కన్నీటి పర్యవంతమవుతున్నారు. కెమెరా పర్సన్ గణేష్ రామకృష్ణ, మహానిస్ కమ్. హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ ఎం